వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అనే పదం ఏముంది, దేంట్లోంచి వచ్చింది? ఎడ్యుకేర్ అనే పదంలోంచి వచ్చింది. దేంట్లోంచి వచ్చింది? ఎడ్యుకేర్ అంటే తెలుసా, లాటిన్ పదం. దానికి అర్థం ఏంటి తెలుసా? లోపల ఉన్నది బయట తీయడం. అరే లోపల ఉండడం ఏంట్రా, బయట తీయడం ఏంట్రా? మరి సార్ వీళ్ళందరూ బయట ఇంతెంత దెబ్బ దెబ్బ మెటీరియల్ ఇచ్చేస్తున్నారు సార్. ఆ సార్ చదివితే అతను తెలుస్తుంది సార్ మా కష్టం ఏంటో. అమ్మ అడిగింది అనుకో, ఏమ్మా ఇంత తక్కువ మార్కులు వచ్చాయి, నువ్వు రాయమ్మా ఎగ్జామ్, నీకు తెలుస్తుంది. చాలామంది మీరు ఆ మాట అని ఉంటారు. నాన్న అడిగాడు, అరే ఏంటి మార్కులు అంటే, నాన్న నువ్వు అనుకున్నట్టు అంత సులభమైన సింపుల్ ఏంటి కాదు, నువ్వు చేయి నీకు తెలుస్తుంది. అరే మనందరూ ఏమనుకుంటున్నావు అంటే, ఇది ఇది ఎడ్యుకేషన్ అనుకుంటున్నావు, ఈ చదువుని చదువుతున్నావు. మన ప్రాబ్లం ఏంటి తెలుసా, చదువుని చదవకూడదు. ఎడ్యుకేషన్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, ఎడ్యుకేషన్ అంటే జీవితాన్ని నడిపించేది, ఎడ్యుకేషన్ అంటే జీవితానికి వెలుగయ్యేది, ఎడ్యుకేషన్ అంటే మనకు పూర్తిగా అన్ని ఆనందాలను ఇచ్చేది. కానీ ఈ మ్యాథ్స్, ఈ ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీ, ఈ ఇంగ్లీషు, ఈ సాంస్క్రిట్ నిజంగా జ్ఞానం ఇస్తాయంటే ఇస్తాయి. ఎప్పుడు తెలుసా, ఈ ఎడ్యుకేషన్ వల్ల, ఈ స్టడీ వల్ల నేను బాగా చదువుకుంటే, నేను మంచి ఉద్యోగంలోకి వెళ్తే, బాగా సంపాదించగలిగితే, ఆ సంపాదనతో నా తల్లిదండ్రులని, నా బంధుమిత్రుల్ని బాగా చూసుకుంటే, పక్క వాడికి సాయం చేయగలిగితే, కొన్ని కన్నీళ్లు తుడవగలిగితే, ఒక వెలుగు దీపంలా ఉండగలిగితే, నా జీవితాన్ని ఒక వెలిగే దీపంలా ప్రతి ఒక్కటి కూడా లివ్ లైక్ ఎ ల్యాంప్, కొన్ని కన్నీళ్లు తుడవాలంటే, కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంటే, అది లాసా ఫౌండేషన్ క్యాప్షన్. నీకు డబ్బు ఉండక్కర్లేదు, నీకు ఏది ఉండక్కర్లేదు, జ్ఞానం ఉండక్కర్లేదు, కొన్ని కన్నీళ్లు తుడవాలి. అక్కడ ఎవరు ఏడుస్తున్నాడు, నేను వాడి కన్నీళ్లు తుడవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను కొన్ని అడుగులు ముందుకు వేసి వెళ్ళి వాడి కన్నీళ్ళు తొడవాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే, కష్టంలో ఒకటి ఉన్నాడు, ఒక 50,000 ఇచ్చి వాడు సాయం చేయాలంటే, నీదో డబ్బు ఉండాలి, నీదో డబ్బు ఉండాలంటే నీదో మంచి ఉద్యోగం ఉండాలి, నీదో ఉద్యోగం ఉండాలంటే నీదో జ్ఞానం ఉండాలి, నీదో జ్ఞానం ఉండాలంటే చదువు చదవాలి, చదువు చదవాలంటే ఇప్పుడు క్లాసు వినాలి, క్లాస్ వినాలంటే లెక్చర్ చెప్పింది నీకు బుర్రకెక్కాలి, నీ తల్లిదండ్రులు చెప్పిన బుర్రకెక్కాలి. ఆ రోజు ఆ పైన ఉన్నటువంటి 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ప్రతి మెట్టు ఎక్కి 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 తిన వెళ్తావు, గుర్తుంచుకో మెట్టు. అంతేగాని ఏదో వచ్చానా, వెళ్ళామా, చేసామా, చెందామా, రాసామా పరీక్ష, బ్లా. నో, చదువుని చదవకూడదు, మ్యాథ్స్ చెయ్యకూడదు, ఫిజిక్స్ని వినకూడదు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకూడదు. అమ్మయ్యా ఎన్నాళ్ళకి మంచోడు వచ్చాడండి మాకు. నో, చదువుని చదవకూడదు, చదువుని చదువులా చదవకూడదు, చదువుని ప్రియురాల్లా ప్రేమించాలి. ఫిజిక్స్ ఫార్ములాని లవర్ పేర్లు ఎలా కండస్తా అలా కండస్తా రావాలి. చదువు చదివినంత కాలం కూడా చదువు చదువుగానే కనిపిస్తుంది, చదువుని ప్రేమించినప్పుడు చదువు జ్ఞానంగా కనిపిస్తుంది. నీ పేరుతో ఈ ప్రపంచంలో కొన్ని అక్షరాలు లిఖించబడి ఉండాలి. ఎంత ఆర్డినరీ పర్సన్ నేను, ఇప్పటికీ ఆర్డినరీయే, కానీ ఎక్స్ట్రాడినరీ అని మన గురించి చెప్పుకుంటున్నారే. కానీ ఎక్కడ మనకి గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ఏదో సాధించిన విరవీయకపోకూడదు. ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎన్ని మార్కులు వచ్చినా అద్భుతంగా ఉండగలగాలి. మీకు నీకు బాగా మార్కులు వచ్చాయి, నీ ఫ్రెండ్ కూడా రావట్లేదు, అరే నీకు రావట్లేదు అని వాడిని వెక్కిరించడం కాదు. వీలైతే వాడిని దగ్గరికి పిలు, దగ్గర కూర్చోబెట్టుకో, ఒరే నీకు ఇది రాదా, నాకు వచ్చి నేను నేర్పిస్తాను. అది నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేయడం, నీ ఫ్రెండ్ కొట్టిమిట్టాడుతుంటే వాడిని దాటడం. గుర్తుంచుకో, నీకు ఈ ప్రపంచంలో ఎవ్వడూ పోటీ లేదు. నేను నా చిన్నప్పుడు నా 8th క్లాస్లో ఈ స్టేట్మెంట్ రాసుకున్నాను, నేను ఎవ్వడికీ పోటీ కాదు, నాకు ఎవడూ పోటీ లేదు, నేను యునిక్, ఒక్కడిని పుట్టాను, ఒక్కడిని చేస్తాను, ఒక్కడిని బతుకుతాను, కానీ అందరిలా బతకను. అలాగే ఇంకో మాట రాసుకున్న వాడిని, నేను అందరి వాడిని, నేను అందని వాడిని, నేను అందని వాడిని. నా భావాలు, నా తత్వాలు, నా లైఫ్, నా ఫిలాసఫీ మీ అందరికీ తెలియాలి. వాట్ ఆర్ ద డూస్, వాట్ ఆర్ ద డోంట్స్? మీరు అచీవ్ చేసుకోవాలంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే, ఆ పరివర్తన రావాలంటే, మీలో అద్భుతమైనటువంటి మూర్తి భవించినటువంటి గుణాలు కావాలంటే, మీలో ఉన్న నెగిటివిటీని ఏం చేయాలి? వాష్ అవుట్. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos
on which subjects you want. Support LASA Mission.